हाय फ्रेंड्स, वेलकम टू क्रेजी रेसिपीज। नेनु मी माद्रीनी। इवाल्टी टेस्टी रेसीपी एंटंटे अल्लम निल्व पच्चड़ी। अदी कूडा मनकी संवत्सरम रोजुलु उंडेलागा एला तयारु चेसुकोवालो ई वीडियोलो नेनु मीकु ముందుగా మనం స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పచ్చిశనగ పప్పుని అలాగే ఒక కప్పు మినపప్పుని వేసి ఈ రెండింటిని కూడా 2 నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి। ఇక్కడ నేను కరెక్ట్ మెజర్మెంట్ లో ఈ అల్లం పచ్చడిని చెప్తున్నానండి। ఈ ప్రకారంగా మీరు తయారు చేసుకుంటే సంవత్సరం అంతా కూడా బాగా నిల్వ ఉంటుంది। ఇవి మనకి మంచి గోల్డెన్ కలర్ అయిపోయిని కదండి। ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసి మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి। చూసారా, ఇలాగా అన్ని వైపులకి తిప్పుతూ ఉంటే అన్ని కూడా ఒకేలాగా ఫ్రై అవుతాయి। స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని కూడా ప్లేట్ లోకి వేసుకొని ఒక పక్కకి పెట్టుకుందాము। తర్వాత అదే బాండిలోకి ఒక కప్పు ధనియాలు అలాగే ఒక స్పూన్ మాత్రమే జీలకర్రని వేయాలి। అంతకన్నా ఎక్కువ వేయకూడదండి, జీలకర్ర ఎక్కువ వేస్తే చేదు వస్తుంది ఏ పచ్చడికైనా కానీ। ఇలాగా ఇవన్నీ కూడా ఇంకొక 2 నిమిషాల పాటు అన్ని వైపులకి ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేద్దాము। ఇలాగా మొత్తమంతా కూడా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ముందుగా ఏదైతే ప్లేట్లకు మనం వేసుకున్నామో పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు సేమ్ ఇదే బాండిని స్టవ్ మీద పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ ని యాడ్ చేయాలి। ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసి దూరగా వేయించాలండి। ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ మనం మొత్తం అన్ని కూడా దూరగా వేయిస్తూ ఉండాలి। ఇలాగా దూరగా ఫ్రై చేశాక మళ్ళీ దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నూనె మొత్తాన్ని కూడా తీసేసి అల్లం ముక్కల వరకు సెపరేట్ చేసుకోవాలి। అల్లాన్ని ఇలాగా మనం వేయించటం వల్న మనకి సంవత్సరమంతా కూడా నిల్వ ఉంటుందండి। దాంట్లో ఏమన్నా తేమ ఉంటే కూడా మొత్తమంతా కూడా పోతుంది। అలాగే అల్లం చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి। ఇలాగా మనం అల్లం పచ్చడిని ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరమంతా నిల్వ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇదే నూనెలోకి 2 కప్పుల చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చెప్తున్నానండి। ఇలాగా ఈ చింతపండు గుజ్జు అంతా కూడా ఒక పొంగు వచ్చేదాకా ఇలాగే ఉడకపెట్టాలి। ఇలాగా మనకి రోల్ బాయిల్ అవటం స్టార్ట్ అయ్యింది కదండి। ఇప్పుడు ఈ పచ్చడి మొత్తానికి సరిపడా 1.5 స్పూను కళ్ళుప్పుని వేయాలి। కళ్ళుప్పు వేస్తేనే ఈ పచ్చడికి మంచి రుచి అనేది వస్తుందండి। అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా వీలవుతుంది। అలాగే 10-12 ఎండు మిరపకాయల్ని కూడా వేసుకోండి। ఇలాగా ఎండు మిరపకాయలన్నీ కూడా ఈ గుజ్జులోకి వేసి మొత్తమంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి। ఇలాగా కలిపిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారేలాగా చల్లారనివ్వాలి। మనకి అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి దాదాపుగా అన్ని సిద్ధమైనట్టే। ఇప్పుడు మనం తడి లేని ఒక పొడి మిక్సీ జార్ ని తీసుకొని ముందుగా మనం వేయించుకున్న ఈ దినుసులు మొత్తాన్ని కూడా వేయాలి। అలాగే దీంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ అల్లాన్ని 3 కప్పుల బెల్లం తురుముని వేసుకోవాలి। ఒక కప్పు మీరు అల్లం తీసుకుంటే 3 కప్పుల బెల్లం తురుమండి। అలాగే 2 కప్పుల చింతపండు గుజ్జు, అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు, అలాగే ఎండు మిరపకాయలు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి। ఇప్పుడు మనకి అల్లం పచ్చడి మొత్తానికి సరిపడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళని 1/2 స్పూను పసుపుని వేసి ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। మనకి ఎంతో రుచికరమైన అల్లం తోటి పచ్చడి తయారైపోయింది కదండి। తప్పకుండా ఈ అల్లం నిల్వ పచ్చడి వీడియోని మీరు తప్పకుండా చూడండి। అలాగే మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి। ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్। బై బై।